మరొకసారి మాటిస్తున్నా విజయదశమి పండుగ సందర్భంలో మీ అందరి కూడా ఆ వద్దు వద్దు జరాక నువ్వు మళ్ళీ కూడా చెప్తాడు కానీ ఒకటి ఏమైందంటే వద్దు 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 అయితే వీడు సంతు మన మన ఎప్పుడు ఎలక్షన్ అది మన ఎలక్షన్ జరుగు పోలింగ్ జరుగు రేపు రేపు పోలింగ్ అనుకుంటా రేపు పోలింగ్ నేను సంతుకు ఫోన్ చేసిన ఏమైతుందిరా సంతు నేను రాను కదా నేను జనరల్గా పోలింగ్ రోజు ఉంటా నేను రెండు రోజుల ముందే వెళ్ళిపోతా కదా మీ అందరికి తెలుసు కదా అందరికీ తెలుసారా అందరికీ నేను సంతుకు వీనికి ఫోన్ చేసిన చేడు చేసిన మనలకు మన జార్జ్ ఉన్నాడా టౌన్ ప్రెసిడెంట్కి చేసిన ఆ షఫీ కౌన్సిలర్కి చేసిన ఏం ప్రవీణ్ అంతే కదా చేసిన ఏమైతుందిరా అంటే రేపు పోలింగ్ కదా ఏముందన్నా వేవే రెండు రెండు వేలు వంచుతున్నారు డిఎస్పి సిఐలను పోయి అడిగినాము కొందరు వెయ్యి రెండు వేలు తీసుకుంటున్నారన్న ఓటేస్తున్నారు అంటే వీళ్ళు పోయి పోలీసు వాళ్ళని కలిసిరంట నాకు తెలియదు విషయం ఏం రా అంతేనారా వీడు చూడుగాడు కూడా అంటున్నాడు కలిసిరంట డిఎస్పి అప్పుడున్న డిఎస్పి ఇద్దరు సిఐలు అన్నారట మీద కూడా పైసలు ఉంటే వంచుకోపోండి అన్నారంట వాళ్ళకి తెలుసు మన దగ్గర పైసలు లేవని మన పైసలన్నీ పండుగలకి అయిపోతున్నాయి అన్న ఎలక్షన్లు అప్పుడు ఉండేవి పైసలు నాతో నిజంగా ఉండేవి అవి ఉన్న పైసలన్నీ పండుగలప్పుడే ఖర్చు పెట్టేస్తే అప్పటికి చల్లగా ఇంటి కలిపేసి అప్పుడుదా కూర్చుంటా నేను మరి ఏం చేసిర్రా అంటే లేదన్నా మేము కొంత బస్తీలలో పోయి ఆ డబ్బులు ఇచ్చేటే వాళ్ళని పట్టుకున్నాము వాళ్ళొక మాట అన్నారు అని అన్నాడు వీడు ఏమన్నారా అన్న ఏమి సంతు మా పొట్టెందుకు కొడుతున్నారు ఆ 1000-2000 మా కడుపెందుకు కొడుతున్నారు అని అనేసరికి వీడు నాకు అడిగిండు అన్న ఇట్లా మా పొట్టెందుకు కొడుతున్నారని ఆ 1000-2000 తీసుకు అందరు కాదు కొందరు కొందరు అందరిని అందరు కాదు అందరు ఎందుకు డబ్బులు తీసుకుంటారు ఆ కొందరు ఇట్లా అంటున్నారన్న అంటే ఏం చేద్దాంరా సంతు అన్న చెప్పన్నా మరి అటాక్ చేయమంటావా పోలీసు వాళ్ళని అని అన్నాడు పోలీసు వాళ్ళని ఎంతసేపు అటాక్ చేస్తాడు నాకు పోలీసు వాళ్ళని అటాక్ చేస్తాడు నా ఇప్పుడేంద్రా గవర్నమెంట్ ఉన్నా ఎంఏ పొజిషన్లు ఉన్నా కానీ అంటే మంచి పొజిషన్లో ఉన్నా కానీ ఏం లేనప్పుడే పోలీసు వాళ్ళని అదర కొట్టినారా ఏం లేనప్పుడే పోలీసు వాళ్ళని అదర కొట్టినా మీకు తెలియదు చాలా మందికి తెలియదు 1995 నేను మున్సిపల్గా చైర్మన్ గా పోలీసు చేసినప్పుడు ఈడ కృష్ణారెడ్డి హరిశంకర్ గౌడ్ ఉన్నాడు హరిశంకర్ గౌడ్ ఆ శివచందర్ గణపతి షుగర్ ఫ్యాక్టరీలు ముగ్గురు ఉన్నారప్పుడు ఇందిరా కాలనీలో ఎస్పీ కృష్ణంరాజు ఆ రోజు నా ఫాలోవర్స్ ని కార్యకర్తలు చితగా బాదుతున్నారు దౌర్జన్యం చేస్తున్నారు బూతులల్లో జొర్రిర్రు మన వాళ్ళని కొట్టుకుంటూ ఆ పోలీసులు కొడతనే ఉన్నారు 4 గంటలు రిగ్గింగ్ చేశారు నేను మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ అప్పుడు మొత్తం నా ఫాలోవర్స్ అంతా బెదరగొట్టిర్రు ఏమా బొంగులరా విన్నావు నువ్వున్నావు అప్పుడు అందరిని బెదరగొట్టిర్రు పోలీసులు ఒక్కడి గంటలకు బయలుదేరిన బయటికి ఎస్పి కృష్ణంరాజు కారు ఎక్కడ ఉందో లెంకిన అప్పుడు నా డ్రైవర్ ఏమూరా ఇస్మాయిల్ డ్రైవర్ అప్పుడు 4023 కార్ అంబాసిడర్ ఇందిరా కాలనీ దగ్గర ఎస్పి కృష్ణంరాజు కారుని డ్రైవర్ చెప్పిన గుద్దిపడా ఎస్పీ గారికి కారు పోయింది ఎస్పీ కారు వస్తుంది గుద్ది పడేసిండు అక్కడ నుంచి 5 గంటలు నాన్ స్టాప్ గా రిగ్గింగ్ చేసిన బూతులలో పోలీసు వాళ్ళు దెంకపోయారు బూతులలో పోలీసు వాళ్ళు లేరు వన్ సైడ్ రిగ్గింగ్ 5 అయింది 6 గంటలకు సంగారెడ్డి పోలీస్ స్టేషన్ దాదాపు 3-4 వేల మంది తోటి అటాక్ చేసిన నిర్బంధించిన పోలీస్ స్టేషన్ ని
సిఐలు డిఎస్పీలు ఎస్పీలు బెదిరిపోయారు. అప్పుడు వీరారెడ్డి గారు అడ్వకేట్ వాడిని కూడా అరెస్ట్ చేశారు. అప్పుడు వాడిని కూడా అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ అంతా నిండిపోయింది. 9 గంటల వరకు సంగారెడ్డి పోలీస్ స్టేషన్ గేరావ్ చేసేసినాను. రాత్రి 10 గంటలకు ఐఏఎస్ కలెక్టర్ రోషే గారు ఇన్వాల్వ్మెంట్ అయ్యి అందరిని కూడా సంజాయించి, జగ్గారెడ్డి వాళ్ళు పిచ్చి మొండా కొడుకులు 4 గంటలు చేస్తే నువ్వు 8 గంటలు రిగ్గింగ్ చేసినావు అన్నాడు. ఆయన నువ్వు గెలుస్తున్నావు బా మున్సిపల్ చైర్మన్ అన్నాడు. నేను ఎవరు ధైర్యం చూసుకున్నారో ఎస్పీ కానీ గుద్దినా ఎవరు ధైర్యం లేదు. నా ధైర్యమే నా ఆత్మవిశ్వాసమే. ఇక సంతుగానికి చెప్పిన, అరే అదరగొట్టుడు బెదరగొట్టుడు ఎంతసేపు రా, జర్ర వచ్చి ఒక ఎస్పీ అడిగి అయితే 4 కేసులు అయితే 10 కేసులు అయితే పోలీసులు అదిరేటోడు కాదు బెదిరేటోడు కాదు జగ్గారెడ్డి ఫైటర్ కొట్లాడొచ్చినోడు రా జగ్గారెడ్డి. కానీ వద్దురా సంతు, వాడేదో కడుపు కొడుతున్నట్టున్నాడు రా, గెలిచి ఏం సుఖపడతాం రా. వాడు 5 ఏళ్ళు అంటాడు జగ్గారెడ్డి, మనుషులు 1000 రూపాయలకు 2000లకు మా కడుపు కొట్టి ఎమ్మెల్యే గెలిచిండు వాడు 5 ఏళ్ళు అంటాడు రా, వదిలేడు రా ఎలక్షన్ అని చెప్పిన వాడుకోపండి అని చెప్పిన వీళ్ళకు. ఎందుకు చెప్తున్నా అంటే మీ అందరికీ ఇవన్నీ తెలవాలి కాబట్టి తెలియజేస్తూ దీని ఇంతటితో ముగిస్తూ భజన పాట వాడి క్లోజ్ చేస్తా. చాలా.